మూడు గొడ్డళ్ళు. పూర్వం ఒక ఊరిలో రామయ్య అనేవాడుండేవాడు. అతడు కట్టెలు కొట్టుకుని జీవించేవాడు. ఒకరోజు అతడు అడవిలో ఉన్న నది ఒడ్డుకు వెళ్లి కట్టెలు కొడుతుండగా అతని గొడ్డలి నదిలో పడిపోయింది. రామయ్య తన గొడ్డలిని వెతికి వెతికి ఫలితం లేక విచారంతో కూర్చుండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆకాశ మార్గాన వెళ్తున్న వనదేవత రామయ్యను గమనించి అతనికి సహాయం చేయాలని కిందకు వచ్చి, ఏం జరిగింది రామయ్య, ఎందుకు విచారంగా ఉన్నావని అడిగింది. రామయ్య జరిగింది చెప్పాడు. విచారించకు, నేను నీకు సహాయం చేస్తాను అని వనదేవత నదిలో మునిగి కొంతసేపటికి ఓ బంగారు గొడ్డలితో తిరిగొచ్చి, ఈ బంగారు గొడ్డలి నీదేనా అనడిగింది. అది తనది కాదని రామయ్య బదులిచ్చాడు. ఈసారి వనదేవత నీటిలో మునిగి ఓ వెండి గొడ్డలితో తిరిగొచ్చి, ఈ వెండి గొడ్డలి నీదేనా అనడిగింది. రామయ్య కాదని సమాధానం చెప్పాడు. ఈసారి వనదేవత ఇనుప గొడ్డలితో వచ్చి, ఇది నీదేనా అనడిగింది. అది తనదేనని బదులిచ్చాడు రామయ్య. రామయ్య నిజాయితీని వనదేవత మెచ్చుకుని ఆ మూడు గొడ్డళ్ళు అతనికిచ్చి అదృశ్యమయ్యింది. నీతి మన నిజాయితీయే మనల్ని కాపాడుతుంది.